చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు ఓ రైతు నుంచి 50,000 లంచం తీసుకుంటూ కడప జిల్లా కలెక్టరేట్లోని డి విభాగంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ప్రమీల అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీబీ డిఎస్పీ గిరిధర్ కథనం మేరకు కడప జిల్లా వీరబ్రాయపల్లి మండలం వెల్దొద్దు గ్రామానికి చెందిన రైతు వీరశేఖర్ తనకు సంబంధించిన 461 సర్వే నంబర్లోని 6 ఎకరాల చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చాలని కలెక్టరేట్లోని డి విభాగంలో సూపరింటెండెంట్ ప్రమీలకు దరఖాస్తు చేశారు. దీనికి 150,000 లంచం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తొలుత 50,000 ఇస్తానని, మిగిలింది పని పూర్తయిన తర్వాత ఇస్తానని రైతు చెప్పాడు. దీనిపై వీరశేఖర్ అవినీతి నిరోధక అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు సోమవారం కలెక్టరేట్ డి విభాగానికి వెళ్ళి ప్రమీలకు 50,000 లంచం ఇస్తుండగా మాటు వేసిన అధికారులు ఆమెను అక్కడికక్కడే పట్టుకున్నారు. నగదును జప్తు చేశామని, ప్రమీలను అరెస్ట్ చేసి కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డిఎస్పీ గిరిధర్ చెప్పారు. దాడుల్లో సీఐలు శ్రీనివాసరెడ్డి, ఆలీ, ఎల్లంరాజు, సిబ్బంది పాల్గొన్నారు. అంటే మనకి వీరప్ప నాయనపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వెల్దుర్తి గ్రామం నుంచి వీరప్ప శేఖర్ అని చెప్పేసి ఒక రైతు, ఇతనికి చుక్కల భూమి ఉన్నిందనమాట. ఒకటి సర్వే నెంబర్ 451లో 6.64 ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ అనమాట. దాన్ని ఈ జిరాయితీ భూమిగా మార్చుకునేదానికి అప్లికేషన్ చేసుకునిన్నాడు. అది ఇక్కడ ఫైల్ ప్రాసెసింగ్ కోసం డి సెక్షన్ సూపరింటెండెంట్ గారు శ్రీమతి శెట్టిపల్లి ప్రమీలా మేడం అనమాట 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసి తీసుకునే సమయంలో ట్రాప్ అయ్యారు. అది బ్రీఫ్గా విషయం. ఫస్ట్ యాక్చువల్గా 1.5 లక్షలు డిమాండ్ చేశారు. ఆయన రైతు నేను ఇవ్వలేను అని చెప్పేసి మొరపెట్టుకుంటే దాన్ని తర్వాత పార్ట్ పేమెంట్ కింద మిగతా తర్వాత ఇస్తామన్న దీంతో 50,000 సీరోజ్ ఇస్తూ ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. వీరప్ప శేఖర్ అండి, వీరప్ప నాయనపల్లి వెల్దుర్తి గ్రామం.